హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నాంపల్లిలో కుండపోత వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదివారం కావడంతో రోడ్లపై వాహనాల రద్దీ తక్కువగానే ఉంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నాంపల్లిలో కుండపోత వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదివారం కావడంతో రోడ్లపై వాహనాల రద్దీ తక్కువగానే ఉంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రోజా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భారతీయ జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేస్తా ఉన్నాయి. దాదాపు 15 రోజులుగా రోజు కుండపోత వర్షం కురుస్తున్నతో జనాలు మొత్తం తీవ్ర ఇబ్బందులు. మరోవైపు 2 రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో షాపింగ్ చేసేందుకు వెళ్ళిన జనాలందరూ కూడా తడిసిమ్ముద్దవుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రధానంగా జూబ్లీస్, బంజారాహిల్స్, హైదరాబాద్, నాంపల్లి, మేడిపైన, అలాగే ఎల్బీ నగర్, వనసరిపురం, ఉప్పల్, నాగూర్ తదితర ప్రాంతాల్లో కుంభపోత వర్షం కురడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ రోజు వీకెండ్ కావడంతో అందరూ కూడా షాపింగ్ కోసం వెళ్ళిన జనాలందరూ కూడా ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఇప్పటి వరకు 4 మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. 4 అది ఇక్కడ మనం చూసినట్లయితే కుతుబులపూర్ సర్కిల్ లో నిన్న గల్లందరి వ్యక్తి ఇంతవరకు కూడా జాగ్రత్తలేదు. అయితే అది మరణించినట్టే అధికారులు కూడా ధృవీకరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు జనాలు మొత్తం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు. రోజా రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఏపీ, తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో దక్షిణ కోస్తాతో పాటు గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమలో కూడా ఈ వాతావరణం ప్రభావం ఉంటుంది. పలు చోట్ల ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోస్తా ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వరుసగా ముంచెత్తుతున్న వర్షాలు మరో 4 రోజుల పాటు హైదరాబాదీలకు చుక్కలు చూపించనున్నాయి. క్యూమ్లోనింబస్ మేఘాల జోరు కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు కుండపోత తప్పేలా లేదు. శనివారం కురిసిన వర్షాలకు నగరమంతటా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఇవాళ కూడా ఆకాశం మేఘావృతం కావడంతో ఎప్పుడు భారీ వర్షం కురుస్తుందోనని నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 14 రోజుల్లో నగరంలో 348% అధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది.